హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సింగపూర్లో ఇది 3వ రోజు అనమాట బస్ ప్రయాణం చేయటం. సో ప్రతిరోజు కూడా నేను బస్ ప్రయాణం చేసి చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు మొత్తం, అంటే బస్సు నేను ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ ఏరియాకి వెళ్తున్నాను. సో వెళ్ళే ఏరియాల్లో ఉన్న ప్రదేశాలు మొత్తం కూడా మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట. అంటే సింగపూర్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉండిద్ది, ఇంకా చూడాల్సిన ప్లేస్ కాబట్టి. సో అందరికీ అంటే మన తెలుగు వాళ్ళ మొత్తానికి కూడా సింగపూర్ మొత్తాన్ని చూపించాలన్నదే నా గోల్ అన్నమాట. సో అందుకే వీడియోస్ అయితే చేయటం జరుగుతుంది. చాలామందికి ఏంటంటే సింగపూర్ అనేది బాగా డెవలప్ అయిన కంట్రీ, సింగపూర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామందికి డౌట్ అన్నమాట మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే సింగపూర్ అనేది ప్రపంచంలోనే అతి తక్కువ టైంలో బాగా డెవలప్ అయిన కంట్రీ ఏదైనా ఉంది అంటే అది సింగపూరే అనమాట. సో అందువల్ల ఏంటంటే సింగపూర్ని చూడటానికి మన ఇండియా నుంచే కాదు ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వస్తారనమాట. అంటే సింగపూర్ యొక్క కల్చర్ కానీ, సింగపూర్ యొక్క ప్లేసులు, అదేవిధంగా వీళ్ళు ఫాలో అయ్యే రూల్సు రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను ప్రతిరోజు కూడా వీడియోస్ తీసి పెట్టడం జరుగుతుంది. సో కొన్ని వీడియోస్ అయితే బస్ ట్రావెల్ చేస్తా పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే మొత్తం సిటీ మొత్తం కూడా చూపించాలన్నదే నా కోరిక కాబట్టి మొత్తం ప్రతి ఒక్కటి కూడా బస్ ప్రయాణం చేస్తా చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్ళి వస్తున్నాము. వెళ్ళొచ్చే దారిలో మనకి ఏమేమి ఏరియాలు ఉంటాయి ఏంటి, సో ఆ ఏరియాలు ఎలా ఉంటాయి కూడా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడే మేము ఏం చేసామంటే బీచ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం ముందుగా వెళ్ళినట్లయితే బస్ స్టాప్ ఉండిద్ది, ఆ బస్ స్టాప్లో ఎక్కి మా ఇంటికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడే జస్ట్ నడిచి వస్తున్నాం, మళ్ళీ వెంటనే బస్ ఎక్కడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడే. సో ఈ ఏరియా అయితే బీచ్ సైడ్ ఏరియా కాబట్టి చాలా బాగుండిద్ది. ఇప్పుడే బస్ ఎక్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇటు సైడ్ మొత్తం కూడా ఎలా ఉండిద్ది అంటే మా కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని డూప్లెక్స్ హౌస్లు ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో. సో ప్రీవియస్ వీడియోలో అన్ని డూప్లెక్స్ హౌస్లు ఉండేవి, ఎందుకంటే మేము అటు వెళ్ళేటప్పుడు ఒక సైడ్ వెళ్ళాం, వచ్చేటప్పుడు సిటీని చూద్దామని చెప్పేసి ఇంకొక సైడ్ రావడం జరిగింది. సో ఇక్కడ అయితే ఇది ఈ మొత్తం కూడా ఏంటంటే కొన్ని డూప్లెక్స్ హౌస్లు ఎట్లా ఉంటాయి అంటే మనకి విల్లాస్ ఉంటాయి కదా, మన హైదరాబాద్లో విల్లాస్ ఎలా ఉంటాయో అదేవిధంగా ఏంటంటే ఇక్కడ కూడా విల్లాస్ ఉంటాయి అన్నమాట. కాకపోతే విల్లాస్ మన హైదరాబాద్లో రీసెంట్గా స్టార్ట్ చేశారు, ఒక 20 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు నుంచి స్టార్ట్ చేశారు. కానీ సింగపూర్లో 50-60 సంవత్సరాల క్రితమే విల్లాస్ కట్టారనమాట. ఈ కొండేవన్నీ కూడా ఎప్పుడో కట్టిన విల్లాస్ అనమాట. సో ఇప్పుడైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియాలో మొత్తం ఎట్లా ఉంటుంది అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే ప్రతి కిలోమీటర్కి ఒక సిగ్నల్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలన్నా లేకపోతే ఎవరన్నా నడిచేవాళ్ళు అక్కడ రోడ్డు దాటాలన్నా కానీ కంపల్సరీగా ఇక్కడ సిగ్నల్ పెడతారనమాట. సో అది ఇప్పుడు మీ ఎదురుగా చూసే ఇవన్నీ కూడా డూప్లెక్స్ హౌస్లే. సో పైన ఒక ఫ్లైట్ పోతూ ఉంది, అంటే ఈ ఏరియా ఎక్కడ ఉండిద్ది అంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండిద్ది అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే ఏరియా సింగపూర్లో ఎయిర్పోర్ట్ అనేది మేము ఉండే ఏరియా పక్కనే ఉండిద్ది అనమాట. అందుకే ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి వస్తుంది కూడా బస్ వస్తుంది కూడా అంతా బీచ్ సైడే వస్తుంది. ఒక పక్క బీచ్ ఉండిద్ది, ఇంకొక పక్క సిటీ ఉండిద్ది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంతా కూడా పచ్చగా ఉండిద్ది, చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు పెంచడం కానీ. మనం ఇప్పుడు ఇది 2వ ఫ్లైట్ అనమాట చూస్తుంది, ఆ ఎదురుగా పైగా వెళ్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే సింగపూర్లో ప్రతి 2 మినిట్స్కి ఒక ఫ్లైట్ వస్తూనే ఉండిద్ది అనమాట, వచ్చేది కూడా ఇటు సైడ్ నుంచే వచ్చింది. సో ఇవన్నీ కూడా పాత డూప్లెక్స్ హౌస్లు అనమాట, ఇవి కట్టి సుమారు ఒక 50 సంవత్సరాల దాకా ఉండిద్ది. కాకపోతే మెయింటెనెన్స్ బాగుండిద్ది కాబట్టి అవి చెక్కు చెదరకుండా అట్లానే ఉండి 50 సంవత్సరాలు అయినా కానీ. సో ఇంకా ఏంటంటే ఈ ఏరియాలో ఎలా ఉండిద్ది అంటే మా ఇక్కడ ఒక ఇల్లు కట్టాలంటే కంపల్సరీగా వీళ్ళు ఏం చేయాలంటే చుట్టుపక్కల మొత్తం ఒక కొంచెం ఖాళీ స్థలం ఉండాలి, రోడ్లు నీట్గా ఉండాలి, ఇంకా ఖాళీ స్థలంలో కూడా పార్కులు వేయాలన్నమాట. ఇంకా పార్కులు ప్లస్ పైన ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట. సో అది గ్రీనరీకి సిహ్నంగా వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా సిటీ అంతా పచ్చగా ఉండాలి, మొత్తం అంటే వెదర్ అనేది ఎప్పుడూ కూల్గా ఉండటమే వీళ్ళకి ఇష్టం అన్నమాట. సో వెదర్ హాట్గా ఉంటే వీళ్ళకి ఇష్టం ఉండదు.